ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. కాల్ మనీ బాధితులు ఒక్కొక్కరిగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో కాల్ మనీ ఆగడాలు తాళలేక ఆత్మహత్య చేసుకుంటామని ఓ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. లేడీ కానిస్టేబుల్ కట్టిస్తాము, మేము మా దగ్గరకు వచ్చిందంటే మేము డబ్బులు ఖచ్చితంగా కట్టిస్తాము అని చెప్పేసి ఆమె నన్ను ఇచ్చేసిందండి. అక్కడ షివరింగ్ వచ్చేసింది, నాకు ఫిట్స్ వచ్చేస్తే అక్కడ పడిపోయేదన్నండి. ఆమె ఫస్టే అట్లా చేసేసిందండి. సర్లే మూడో రోజు సిఐ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన ఇలా చెప్పిందంతా విని వాళ్ళని పిలిపించమన్నారండి. పిలిపించారండి. పిలిపించినాక 2 లక్షలు కట్టావని చెప్పేసి అని చెప్పిందండి. చెప్తే నేను తీసుకున్నానండి అని చెప్పాను. ఆ వెనకాల ముగ్గురు తీసుకొచ్చింది. వాళ్ళు కూడా మాకు ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో నాకు అసలు తెలియదండి. అసలు వాళ్ళ సంగతే నాకు తెలియదు. వాళ్ళని కూడా వాళ్ళు అడిగితే వాళ్ళకి రాపిచ్చిస్తానమ్మా అని చెప్పన్నారు సార్. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను రక్షణ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళే మాకు రక్షణ కల్పించి వాళ్ళకి చెక్కులు రాపిచ్చి నోటు రాపిస్తామన్నారండి. అసలు వినాలి కదండి ఏంటనేది. కనీసం ఎంక్వైరీ అన్నా చేయాలి కదండి. తను తిప్పే తను ఎలాంటిది ఏంటనేది కూడా ఎంక్వైరీ అన్నా చేయాలి కదండి. ఎంక్వైరీ కూడా చేయలేదండి. అని పిలిపించారు. నేను కనీసం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇస్తే ఇందులో ఇచ్చిన పేర్లు మెన్షన్ చేసిన వాళ్ళు కూడా పిలిపించలేదండి. అసలు ఇందులో అసలు చదవనే చదవలేదండి. ఇది మెన్షన్ చేసిన కూడా పిలిపించలేదు. వాళ్ళ మరిది ఇంకా 10 మందిని తీసుకొస్తా అంటున్నారు. నాకు ప్రాణహాని ఉందండి. దయచేసి నేనైతే ఇంక కట్టలేని పరిస్థితి. నేను కట్టాను, నేను చాలా కట్టాను. ఇప్పుడు 14 లక్షలు కట్టాను సార్. 2 లక్షలు తీసుకున్నాను, 14 లక్షలు కట్టాను కాబట్టి వాళ్ళు 2 సంవత్సరాలు ఆగారండి. ఇంకా నా వల్ల కాదండి. కరోనా టైంలో కరోనా కూడా వచ్చి ఇదైపోయాం సార్. వాళ్ళకి వల్ల అయిపోయాం సార్. సరేనే, మేమైతే కట్టలేమండి. కట్టలేని పరిస్థితి సార్. మేము కట్టలేమని వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఏదో ఒక రకంగా మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యొచ్చు అండి. దయచేసి మాకు పోలీసుల ద్వారా మాకు రక్షణ కల్పించాలండి. రక్షణ కల్పించిన పక్షంలో వాళ్ళు చేసేదాకా కాదండి. ఇప్పుడు నా భర్తకి ఏమన్నా అయితే మేము ఆనందం అయిపోతాం. అట్లా కాకుండా మేము మా పిల్లలతో సహా ఉరేసుకొని చచ్చిపోతామండి. ఇంకా మాకు రక్షణ కావాలి. నేను కట్టలేని పరిస్థితి. మీరు కనుక నాకు రక్షణ కలిపిపోతే ఆయనకి ఏదైనా జరిగితే మటుకు మేమందరం ఉరేసుకొని చచ్చిపోతామండి. మీ ముందులే చచ్చిపోతామండి.